పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇది వేప పువ్వు, మెయిన్ ఉగాది పచ్చడికి కావాల్సింది. ఒక అరటిపండు, బెల్లం, చింతపండు, మిరియాల పొడి, కొంచెం కారం కోసం మామిడికాయ ఒకటి, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి ముక్క ఇది. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని వాటర్ పోసి ఇలా నానపెట్టుకొని దీని గుజ్జ అవసరం అన్నమాట పక్కన పెట్టుకొని నానుతూ ఉంటుంది. వేప పువ్వు ఫస్ట్ నీట్గా పువ్వంతా తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని వేసుకున్నాను. ఇందులో మిరియాల పొడి, కొంచెం పచ్చి కొబ్బరి అన్నాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. పచ్చి మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. అరటిపండు చింతపండు గుజ్జు పిండుకొని రసం అందులో పోసుకోవాలి. మా తెలుగు సంవత్సరాది ప్లవనామ సంవత్సరం అది సంవత్సరంలో అందరికీ ఈ COVID-19 అంతా పోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా తురుముకోవాలి బెల్లం, బెల్లం సరిపడ చూసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. చేతితో చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడి అనేది, ఎందుకంటే స్పూన్తో ఆటలతో మనకి కుదరదు ఇది. ఇప్పుడు లాస్ట్లో వేయించిన శనగపప్పు సరిపడ. మీరు ఎంతైతే పచ్చడి చేసుకుంటారో అంత మోతాదులో తీసుకోవాలని నేను అందుకే మీకు కొలతలేమి చూపించట్లేదు. అందరూ ఉగాది రోజున కంపల్సరిగా ఈ ఉగాది పచ్చడి అనేది తినాలి. రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి.